ఎందుకని ఆ మాట అంటున్నానంటే రైతు భరోసా రైతులకు ఏదేదో ఆపద్బాంధువుడైనట్టు సకలం వనగూర్చినట్టు చెప్తున్నాడు కదా ఈ ఒక్క రైతు భరోసాలోని చెప్తా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు నిజమైనటువంటి మనిషి అయితే ఇవి ఒప్పుకోవాలి ఈ ఒప్పుకోలేదనుకోండి మనకేమవుద్దంటే నిజాలు ప్రజలు లేకపోవడంలా జగన్మోహన్ రెడ్డి ఇను నీ వంది మాదిగలందరూ వినండి నీ 151 ఎమ్మెల్యేలకు సిగ్గు లజ్జ మానం మర్యాదం అభిమానం అనేది ఉంటే ఇది ప్రజాస్వామ్యం మీ అబ్బ సొత్తుగా అది ఇస్తుండేది ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును మాత్రమే ఇస్తున్నావు నువ్వు చెప్పిన అబద్ధాల లిస్టు నేను చెప్తా కాదని దొమ్మున్న వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలో ఎవడో ఒక్కడు చెప్పండి ఒక్కటి సాంబశివరావు గారు ద ఫస్ట్ పాయింట్ నోట్ దిస్ పాయింట్ ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసము 50,000 ఇస్తాం పంట వేసే సమయానికి మే నెలలో 12,500 ఇస్తామని ఫస్ట్ లైన్లో పెట్టుకున్నాడు దీంట్లో ఈ 12,500లో ఇంకొక 1,000 యాడ్ చేసి 13,500 దాంట్లో మోడీ గారి కంట్రిబ్యూషను 2,000, 2,000, 2,000, 6,000 తీసేస్తే ఏంది ఈయన కంట్రిబ్యూషన్ ఏంది 7,500 చేసుకుంటే 37,500 మాట తిప్పి మడం తిప్పినవా మోసం కాదా పాయింట్ వన్ ఇది ఒక్కట చెప్పి నేను రైతులకు పొడి చేసినాను అంటున్నాడు కదా దాని కింద నేను లిస్టు చెప్తాను చూడండి కన్నులు ఆర్పకుండా చూడండి ఈ మగోడు చెప్పిన మాటలు ఏంటంటే రైతులకి వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామన్నాడు ఇచ్చిండా నేను అడుగుతుండా ఇచ్చిండా నాకు 5 ఎకరాల తోట ఉంది ఇచ్చినవా వడ్డీ లేని రుణాలు పాయింట్ వన్ ప్రతి నియోజకవర్గంలో శీతల గిడ్డంగులు గోదాములు మరియు అవసరమైన ప్రతి నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతానని 2019 ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి ఒక్కి ఒక్కా నుంచి చెప్పిండు 175 నియోజకవర్గాల్లో వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఒక్క గోడౌన్ చూపించమనండి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చూపించమనండి ఒక శీతల గిడ్డంగిని చూపించమని ఇది అబద్ధం కాదా ఇది జగన్మోహన్ రెడ్డి రైతులకు చేసిన ద్రోహం కాదా ఇంకా ఉంది 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు ఎవడికి రూపాయి బిల్ ఇచ్చిన వరదలు వచ్చి పంటలు నష్టపోయి వర్షాధారం లేక పంటల ఎండిపోయిన పంటలకు రూపాయి బిల్ యాడిచ్చినవో చూపిమని నేను అడుగుతున్నా ఇది జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ ముందు చెప్పిన మేనిఫెస్టో నా సొంత కవిత్వం ఏం కాదు తెరిసి తేరిపార చూడండి ఇంకా చెప్తాను ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు యూనిట్కి రూపాయి అన్నారకి ఇస్తానని చెప్పాడు ఆక్వా రైతులు ఎవరైనా సరే ముందుకొచ్చి 1.5 రూపాయికి ఏ రోజన్నా విద్యుత్ బిల్లు ఒక్కడు చూపించమని జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతుండా ఆక్వా రంగము కోస్టల్ బెల్ట్లో నెల్లూరు జిల్లాతో మొదలు పెడితే శ్రీకాకుళం దాకా ఆక్వా రైతుల్ని ఇవాళ ఎంత వసూలు చేస్తున్నాడో ఆ కరెంటు బిల్లు లిస్టు బయట పెట్టమని చెప్తుండా 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్రాన్ని ఎన్నుముకలైన రాష్ట్రంగా తయారు చేసినటువంటి దుష్టుడు ఇంకొక మాట చెప్తుండా వ్యవసాయానికి పగటపూట 9 గంటల ఉచిత విద్యుత్తు అన్నాడు పగటపూట నీ ఇష్టం వచ్చిన సబ్స్టేషన్ రా నీ ఇష్టం వచ్చిన సబ్స్టేషన్ డేటా 9 గంటలు ఎక్కడిచ్చినావో నేను ఛాలెంజ్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డికి నీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెచ్చుకుంటావో లేకపోతే సకల శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెచ్చుకుంటావో నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఓఎస్డి ధనంజయ రెడ్డిని తెచ్చుకుంటావు రా ఛాలెంజ్ నీవు ఏ జిల్లాలైనా ఒక సబ్స్టేషన్ భాగం 9 గంటల నిరంతరాయంగా పగటపూట కరెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు చూపిద్దు రమ్మని నేను అడుగుతుండా నేను ఆషామాషిగా అడగటంలా ప్రతి సబ్స్టేషన్లో ఈఎల్తో డీఎల్తో మాట్లాడే మాట మాట్లాడుతుండా సబ్స్టేషన్లో ఉంటుంది కదా పవర్ కట్ ఎప్పుడైంది ఎప్పుడు వచ్చింది మొత్తం ఉంటుంది కదా తర్వాత ఇంకొక మాట చెప్తా ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షలు ఇస్తాం ఆ డబ్బును ఆడవాళ్లకు చెందకుండా చట్టాన్ని తీసుకొచ్చి ఆ రైతుకి అండగా ఉంటాను అసెంబ్లీలో చట్టం చేసావా వచ్చిందా చట్టం ఎక్కడ చట్టం ఉంది తీ బయటికి తీ అని నేను అడుగుతుండా ఇంకా చెప్తాను ఇంకా చూడండి రైతులకి ఉచితంగా బోర్లే ఇస్తాను ఎక్కడ ఒక్క బోర్ చూపించు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉదయగిరి ప్రాంతంలో మొత్తం డ్రై ఏరియా రాయలసీమను తలపరిస్తుంది మార్కాపురం
కనిగిరి, గెత్తలూరు, దర్శి, కొండేపి ఈ అంతా కూడా డ్రై ఏరియా. ఎర్మకొండపాలెం ఒక్క బోరు, నువ్వు వేపించిన బోరు ఎక్కడుందో చూపిద్దు రమ్మని నేను అడుగుతుండా. ఇవన్నీ రైతు భరోసాలో కన్నార్పకుండా మేనిఫెస్టో, శాంతాడంత మేనిఫెస్టో రాసి ప్రజలకి అబద్ధం చెప్పి అన్నీ నేను చేశానని ఎవరిని మోసం చేయడానికి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఈ పరిపాలన అంతా కూడా ఒక్కటి చెప్తున్నాను సాంబశివరావు గారు, ఏ పార్టీ మేనిఫెస్టో తయారు చేసినా దానికి బాండూరు రాసిస్తారు ప్రజలకి. సుప్రీంకోర్టులోనో రాష్ట్ర హైకోర్టులోనో మేము కానీ అమలు చేయకపోతే మా పార్టీని రద్దు చేయండి, మా ఎమ్మెల్యే పదవులు రద్దు చేయండి, శాశ్వతంగా మేము ఎలక్షన్లో పోటీ చేయమని దమ్మున్న మగోడు చెప్పండి పొలిటీషియన్ని. ఎన్ని పొలిటికల్ పార్టీ నేను అడుగుతుండే స్ట్రైట్గా, ఒకప్పుడు బిడ్డు రాష్ట్ర హైకోర్టులు, రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో, దేశ స్థాయిలో, సుప్రీంకోర్టులో అప్పుడు బిడ్డు అగ్రిమెంట్ రాసి సంతకాలు పెట్టండి మీ పార్టీ అధ్యక్షులు, పార్టీ మెంబర్లందరూ, అప్పుడు నమ్ముతారు రాజకీయ పార్టీని. సంక్షేమ పథకాలు ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తాయి. సాంబశివరావు గారు, నీకు ఇవ్వాల్సి ఉంది 5 ప్రజలకి ఉచితంగా, ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది 5 పథకాలు మాత్రమే. 1 విద్య, 2 వైద్యం, 3 వ్యవసాయానికి ఉచితంగా కరెంటు, 4 తాగునీరు, 5 సాగునీరు. ఈ 5 చాలు ప్రజలకు ఉచితంగా ఇస్తే పంచుకుంటా పోతే ప్రజల సంపద అభివృద్ధి ఎలా చేసుకోవాలా, రోడ్లు ఎలా పోసుకోవాలా, పోర్టులు ఎలా నిర్మించుకోవాలా, పారిశ్రామికీకరణ ఎలా డెవలప్ చేసుకోవాలా, ఎవరి కోసమో ఎదురు చూసేదానికంటే నీ చేతిలోనే ఉంది. నేను చెప్తున్నా కదా యాజ్ ఎడ్యుకేటెడ్ గా, యాజ్ టెక్నికల్ పర్సన్ గా చెప్తుండా, 10,000 కోట్లు నా చేతిలో పెట్టు, ఏ కంపెనీలు నీకు బ్రాండ్ ఏపీ చూపిస్తా నేను. ఈ రోజు ఒక కేబుల్ ఇండస్ట్రీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ బ్రాండ్ మీద. ప్రభుత్వాలు ఎందుకు పారిశ్రామికీకరణకి అడుగులు వేయు? ఈరోజు భారతదేశం అంతా చూడండి, ఈరోజు హైదరాబాద్ బాగుపడటానికి ఐడిపిఎల్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, ఒక హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఒక బీడిఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్, ఒక డిఆర్డిఓ, ఒక ఈసీఐఎల్, ఒక ఇట్లా చెప్పుకుంటే బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఇలా 27 అంతర్జాతీయ జాతీయ పారిశ్రామిక సంస్థలు ఉండబట్టి హైదరాబాదు మహానగరంగా విరాజిల్లింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన సొంత డబ్బులతోటి 10,000 కోట్లు పెట్టి పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయరు? ఒక ట్రాక్టరీ కంపెనీ పెట్టే దమ్ము లేదా మన దగ్గర? ఇవాళ మహేంద్ర ట్రాక్టర్ ఉంది, మహేంద్ర ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ అన్ని హైదరాబాద్లోనే తయారవుతాయి, అక్కడేం తయారు చేయరు? అదేమన్నా పెద్ద టెక్నాలజీయా? 24 గంటల్లో ఇస్తా టెక్నాలజీ, ఆంధ్ర ట్రాక్టర్ తయారు చేస్తాం. మేక్ ఇన్ ఇండియా అన్నారు, మేక్ ఇన్ ఆంధ్ర ఎక్కడపోయింది? ఎవడో పారిశ్రామికత కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? ప్రతి సంవత్సరం 1,25,000 కోట్లు ఇండస్ట్రీలు కానీ నిర్మాణించుకుంటే తద్వారా మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ మన స్టేట్లోనే ఇవ్వచ్చు కదా. ఈ విధంగా ఆలోచన చేయకుండా ప్రైవేటీకరణ ముసుగులో ప్రయత ప్రజల భూముల్ని లాగేసుకోవటం, సామ్రాజ్యాలు నిర్మించుకోవటం ఎవరిని మోసం చేయాలని ఈ రాజకీయ పార్టీలు, ఇది నేను స్ట్రైట్గా అడుగుతున్నా. ఇలా ఇండియన్ రైల్వే ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి, స్టీల్ ప్లాంట్లన్నీ అమ్మేస్తూ ఉన్నారు, మనం ఎందుకు నిర్మించుకోలేము? ఈ విధమైనటువంటి ఆలోచన పుస్తకాల ఇవాళ మాదిగ సామాజిక వర్గం ఉంటే లెదర్ టెక్నాలజీలో చెప్పులు తయారు చేయలేమా? ఎవడో బయట వచ్చి చెయ్యాలా? వాళ్ళ కుల వృత్తి ఎందుకు అటువంటివి చేయలేము? స్కూల్ బ్యాగులు మనం ఆంధ్రప్రదేశ్లో తయారు చేసుకోలేమా? ఎవడో ఢిల్లీ ఓడిచ్చి సప్లై చేయాలా? ఎటువంటి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని. ఈరోజు రాష్ట్రాన్ని పారిశ్రామికరణ చేయకుండా, పారిశ్రామికరణ చేయాలంటే ఏం కావాలా? పెట్టుబడి కావాలి సాంబశివరావు గారు. ఆ పెట్టుబడి ప్రజలు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు? ఇవాళ బడ్జెట్ ఎంత పెట్టిండు? 2,78,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. 25% మాత్రమే ఎంప్లాయీ శాలరీలు ఇవ్వాలి, 25% సంక్షేమవాన్ని వాడుకోవాలి, మిగతా 50% అభివృద్ధికి వాడండి. ప్రజలకి ట్యాక్సుల రూపంలో వాళ్లే కడతారా? నువ్వు ఇచ్చే ముష్టి 5,000, 10,000, 20,000, 30,000 కోసం జనాభాల్ని బెగ్గర చేయటం కాదు, వాళ్ళకి చేతి నిండా పని ఇవ్వండి, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, అది కోరుకుంటుంది సమాజం. ఇలా ఎంతమంది పిల్లలు ఇలా అమెరికా దాకపోతున్నారు మన పిల్లలు? ఎందుకు ఉపాధిని ఎదుక్కుంటూ వలస పోవాల్సిన దుస్థితి ఏమొచ్చింది? అద్భుతమైన తెలివిగల్ల తెలుగు నేల మీద పుట్టిన బిడ్డలు ఎంతో మందరు. ఈరోజు అప్పిడిబిట్లు 2 సబ్మిట్ చేస్తే 2 తెలుగు వాళ్ళు దేశాన్ని పార్లమెంట్ నుంచి సేవ్ చేస్తారు. 1 పెమ్మసాని చంద్రశేఖర్, 2 కొండా విశ్వేశ్వర రెడ్డి, 2 తెలుగు వాళ్ళు మినీ సామ్రాజ్యాలు సృష్టించుడు. ఇంత తెలివిగల్ల తెలుగు నేల అప్పులు కుప్పగా మార్చేసినటువంటి ఈ జగనాసురుడు చెప్పేటటువంటి అబద్ధాలకు అంతూ పొంతే లేదు. నీకు ఒక్క రైతు భరోసాను చెప్పా, నేను చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో 88% అసలు మేనిఫెస్టోనే అమలు చేయాల, ఓట్లు ఎలా వేస్తారు ప్రజలు?